Hi friends, welcome to my channel Step to Learn. This is Shravan Kumar. National Career Service nunchi elanti exam gaani application fee gaani lekunda kevalam 10th qualification tho oka manchi job notification aithe vidudalaindandi. Ivanni kuda Hyderabad mariyu Secunderabad paridhilone unnai. Vaati vivaralaku velle mundu naadu oka chinna request friends, naa channel ni subscribe cheyani vallu unte subscribe chesi support cheyandi. Ade vidhanga ee video niruddyogulaku chere vidhanga share cheyandi. Naa video meeku nachinatlayite like and comment cheyandi. डिस्क्रिप्शन लो मंची कोटेशन मेंशन चेशानु अदेला उन्दो चादवी कमेंट बॉक्स लो कमेंट चेयंडी. नेशनल कैरियर सर्विस नुंची केवलम 10th क्वालिफिकेशन तो हैदराबाद मरियु सिकिंद्राबाद पर्दिलो ओक मंची जॉब नोटिफिकेशन अयिते विडुदलैंदी. आ नोटिफिकेशन गुरिंची पूर्तिगा डीटेल्स अन्नी चूद्दामंडी. मीरु इक्कड चूस्तुन्नारु जॉब ऐडी अनी, इदी जॉब कि संबंधिंचिनटुवंटि रिफरेंस ऐडी नंबर अंडी. मी फ्यूचर रिफरेंसेस कोसम इदी उपयोगपड़ुतुंदी. మీ యొక్క శాలరీ కనుక చూసినట్లయితే 8000 నుంచి 9000 గా మెన్షన్ చేశారండి. నెంబర్ ఆఫ్ జాబ్స్ చూసినట్లయితే 100 జాబ్స్ గా మెన్షన్ చేశారు ఇక్కడ. నోటిఫికేషన్ రిలీజ్ చేయబడినటువంటి డేట్ చూసినట్లయితే సెప్టెంబర్ 8 2020 గా మెన్షన్ చేశారు. మీరు అప్లై చేసుకోబోయే జాబ్ సంబంధించినటువంటి కంపెనీ నేమ్ కనుక చూసినట్లయితే ప్రగతి ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్. జాబ్ నేమ్ కనుక చూసినట్లయితే ఫ్రెషర్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. మీరు వర్క్ చేయబోయే సెక్టార్ గనుక చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో వర్క్ చేస్తారు. అలాగే జాబ్ డిస్క్రిప్షన్ గనుక చూసినట్లయితే 100 జాబ్స్ వేకెన్సీస్ అనేది ఇక్కడ చూపిస్తున్నారండి. మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గనుక చూసినట్లయితే 10th ఇంటర్ డిగ్రీ ఐటిఐ డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే మినిమం క్వాలిఫికేషన్ చూసినట్లయితే కేవలం 10th క్లాస్ గా మెన్షన్ చేశారు. అంటే 10వ తరగతి పాస్ అయినటువంటి ప్రతి అభ్యర్థి కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి అప్లై చేసుకోబోయే అభ్యర్థులకి ఎక్స్‌పీరియన్స్ గనుక చూసినట్లయితే 0 టు 1 ఇయర్స్ గా మెన్షన్ చేశారండి. అంటే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకున్నా కూడా జాబ్ లోకి తీసుకుంటారు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికి కూడా ముందుగా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందండి. మీ యొక్క జాబ్ లొకేషన్ గనుక చూసినట్లయితే హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ గా మెన్షన్ చేశారు. ఈ జాబ్ కి సంబంధించినటువంటి స్కిల్స్ గనుక చూసినట్లయితే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతాయండి. వేరే ఎలాంటి ఎక్స్ట్రా స్కిల్స్ అనేటివి ఏవి కూడా అవసరం లేదు. మీ నేచర్ ఆఫ్ జాబ్ గనుక చూసినట్లయితే ఫుల్ టైం జాబ్ అండి ఇది, పార్ట్ టైం గా చేయరాదు. శాలరీ గనుక చూసినట్లయితే 8000 నుంచి 9000 గా మెన్షన్ చేశారు. ఈ శాలరీ కూడా మంత్లీ బేసిస్ లో పేమెంట్ చేస్తారండి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ గనుక చూసినట్లయితే సెప్టెంబర్ 30, 2020 గా మెన్షన్ చేశారు. వర్క్ చేయబోయే షిఫ్ట్ గనుక చూసినట్లయితే డే షిఫ్ట్ లోనే వర్క్ చేయాల్సి ఉంటుందండి. కాబట్టి నైట్ షిఫ్ట్ తో సంబంధం లేదు మీకు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే కేవలం 7 రోజులలోనే మేము జాబ్ లో ఉంటారండి. అయితే ఈ పోస్ట్ లకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. జాబ్స్ గనుక చూసినట్లయితే 100 జాబ్స్ ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే మీరు అప్లై చేసుకోవడానికి మరియు అప్లికేషన్ ప్రాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, అదే విధంగా ఈ జాబ్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయవలసిందిగా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారండి. అతని నేమ్ గనుక చూసినట్లయితే జి శివకుమార్. కాంటాక్ట్ నెంబర్ గనుక చూసినట్లయితే 9392426296 అండి. అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి, ప్రగతి ఫెసిలిటీస్ @gmail.com. కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. అప్లై చేయాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశానండి. ఆ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని చదివిన తర్వాత అక్కడే మీకు అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్లై అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి పేజ్ అనేది డిస్ప్లే అవుతుందండి. అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతున్నారు. ఇది ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నట్లయితే ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ న్యూ యూజర్ అయితే మాత్రం న్యూ యూజర్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ లోపల మీ నేమ్, జెండర్, ఆధార్ లేదా పాన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేయాలండి. అదేవిధంగా మెయిల్ అడ్రస్ మరియు మొబైల్ నెంబర్ ని కూడా అక్కడ మెన్షన్ చేయాలండి. ఇక్కడే మీరు యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ని కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకుని చివరగా మీకు కనిపిస్తున్నటువంటి క్యాప్చా ని టైప్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ ని అగ్రీ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయవచ్చు. తర్వాత
కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సాలరీ తక్కువ అయినప్పటికీ కూడా ఏదో ఒక జాబ్ ఉంటే సరిపోతుందనే వారు దీనికి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. సీ యూ సూన్.